ఎవరు ఏది క్యాగెట్ చేసినా దేన్ని కూడా నమ్మడానికి అవకాశం లేదు. దేని దాని ఏంటంటే మన ప్రూఫ్ ఏదైనా ఉందనుకో చూపించు. ప్రూఫ్ ఏదైనా ఉంటే దాన్ని చూపించేసి వాళ్ళకే చేస్తున్నారా చెప్పుకోవచ్చు. ఎవరికైనా ప్రూఫ్ ఉంటే దేన్నైనా నిరూపించవచ్చు. ఇప్పుడు కోర్టులు ఉన్నాయండి, చిన్న ఉదాహరణ కూడా చెప్తున్న కోర్టులు ఉన్నాయి. ఏమంటే కోర్టుల్లోనే లంచాలు తింటున్నారు, ఇక్కడ కోర్టులు లంచాలు తింటున్నారు. పోలీసు వాళ్ళు అంతా పోలీసు వాళ్ళు లంచాలు తినలేదని చెప్పండి. మంచిగా చపాసుకు గుండెల మీద చేసి చెప్తున్నాడు. లాయర్లు తినట్లేదా? ఎవరు తినేది వాళ్ళు తింటుంటే ఇంక దేశం ఎక్కడ పరిపాలిస్తారు చెప్పండి? ఎక్కడ పరిపాలిస్తారండి? ఎలా పరిపాలిస్తారు చెప్పండి? ఏమది ఇంత ఐడియా లేదమ్మా, ఎందుకంటే వీళ్ళు పరస్పరంగా విమర్శించుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ రఘురామకృష్ణ గారు ఆ పార్టీ మీద కలిసి అలా మాట్లాడటం మాకు నచ్చట్లే. మనిషిగా అయితే రఘురామ గారు అక్కడ మంచి సర్వీస్ ఇచ్చారని తెలుసు, మంచి ఇదిగా ఉంటారని తెలుసు ఎంపీగా. మరి ఇప్పుడు ఏమో వచ్చేసి ఇలాంటి ఉన్న పార్టీనే మనం ఏదన్నా క్వశ్చన్ చేసుకుంటే ఇబ్బందే కదమ్మా, అది ఆలోచన. రఘురామకృష్ణ గారు టార్గెట్ అంటారంటే నాకు నచ్చినట్టుగా నాకు లేరనుకోండి ఎవరైనా, ఆయనే తప్పు అంటారు. అందరూ ఉన్నప్పుడుగా నడిస్తే ఆయనకి నచ్చినట్టేమో ఉన్నారు, ఉన్న కాలం లేనప్పుడేమో ఇప్పుడు నాకు నచ్చట్లేదు అంటున్నారు. అది ఆయన తప్పే కానీ సిస్టమ్ తప్పు కాదు. అదేం లేదు మేడం, అదంతా మామూలుగా పైపోయిన మాట్లాడండి, నిజం మాట్లాడం కదా. ఆ విషయాలు మాకు తెలియదమ్మా. మా వారికి ఏంటంటే రాష్ట్ర గురించి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తాం, ఇతర రాజకీయాల గురించి మాకు తెలియదమ్మా. కాదు కాదు రేపొచ్చిన కాదు అనుకోవటం. ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. పింఛను టైంకి పొద్దున్నే 6 గంటలకే వచ్చి 6 గంటలకు కూడా బాగానే పనిచేస్తున్నాను. కరోనా టైం అయినా బాగానే చేశారండి. కరోనా టైం అయినా పొద్దున్నే వచ్చి పింఛను ఇవ్వటం, టోర్లో బియ్యం ఇవ్వటం అన్నీ బాగానే జరుగుతున్నాయి. పదాలు బాగానే ఉన్నాయి. లేదండి, కొంతమంది ఒక్కొక్క చోట ఇదిగా ఉంది. మా పాజాపురం ఏరియా మొత్తం బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.